హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వంకాయ మసాలా ఫ్రై చేస్తున్నాను జీడిపప్పుతోటి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయ ముక్కలు, జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఆయిల్. ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు. పప్పులు అనేవి ఇష్టం లేదంటే కనుక అవి యాడ్ చేయొచ్చు. నేను ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, రెండు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. చూడండి కనిపిస్తుందా పప్పు, జీడిపప్పు. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదండి, ఇది జస్ట్ 2 మినిట్స్కి అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బేగా మగ్గిపోతాయి. వంకాయలు అనేవి మెత్తగానే కదా ఉంటాయి, జస్ట్ 2 మినిట్స్కి అయిపోద్ది. ఇందులో కొద్దిగా పసుపు, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి వంకాయ. ఆల్రెడీ సాల్ట్ వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ అనేది ఇంకా అలాగే ఉంటుంది, మగ్గిన తర్వాత కూడా చేంజ్ అవ్వదు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను త్వరగా మగ్గడానికి అని చెప్పేసి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. 2 నిమిషాల ద్వారా చూస్తే చూడండి వంకాయ అనేది దగ్గరకు వచ్చేసింది, బాగా మగ్గినాయండి వంకాయ ముక్కలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, నేను తీసుకున్న వంకాయ ముక్కలకు సరిపడినంత. కొద్దిగా జీలకర్ర పొడి, మీకు ఇష్టమైతే ఎనీవన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది. లేదంటే కనుక ధనియాలు, జీలకర్ర, లవంగాలు, గసగసాలు, నూరిన మసాలా ముద్ద ఉంటుంది కదండి, అది వేసుకున్నా బాగుంటుంది వంకాయ మసాలా ఫ్రైకి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో అయిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు అలా చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ ప్రతిదీ కూడా మీ ఫోన్కి వస్తాయి.